డీటెయిల్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజుకున్న జల వివాదం చిచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా చెలారలేదు. విభజన తర్వాత కూడా ఏపీ తెలంగాణకు ఎన్నికల నినాదంగా మారిపోయింది. ఎన్నికలకు సమయంలోనే రెండు రాష్ట్రాల అధికార పార్టీ నాయకులకు కృష్ణా జలాలు గుర్తుకొస్తాయని విపక్షాలు విమర్శలుస్తున్నాయి. విపక్ష హోదాల్లో ఉన్నప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని కాపాడుకోవడానిక, లేదా మరోసారి అధికారాన్ని పీఠాన్ని చేజిక్కించుకోవడానికని జల వివాదాన్ని రాజీయడం రెండు రాష్ట్రాల్లోనూ సాగుతుంది. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాసదా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా ఏపీలో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి కృష్ణా జలాల వివాదం రాజుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలు, వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల ప్రధానం, జల వివాదం ఒక్కటే ప్రధానం కాకపోయినా ఎన్నికల నినాదంగా ఉపయోగపడుతోంది. ఇద్దరు మిత్రులైన కేసీఆర్, జగన్ కు కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ కావడంతో వ్యూహాత్మకంగా జల వివాదాన్ని మళ్లీ రాజేస్తున్నారని, ఇప్పుడు కూడా ఎన్నికల నినాదం మారనున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు కృష్ణా జలాల సమస్య రైతు కేంద్రం సాగుతోంది. రైతులను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కాబట్టి ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల్లోని రైతులను రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందేందుకే అధికార విపక్ష పార్టీలు జల రాజకీయాలకు తెరలేపుతున్నారని మేధావులు, బుద్ధిజీవులు సైతం అభిప్రాయపడుతున్నారు. రెండు వేల 2023లో తెలంగాణలో మూడో దాఫా ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ డ్యాం దగ్గర ఏపీ తెలంగాణ పోలీసులు హంగామా చేశారు. వైసీపీ అగ్రనేతలు జగన్, బీఆర్ఎస్ అగ్రనేత జగన్ రాజకీయ మిత్రులే అనే విమర్శలున్నాయి. ఆయన చెరోవైపు కృష్ణా జలాల వివాదంపై రాజకీయాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్, వైసీపీ కలిసి డ్రామాకు తెరలేపాయని, అందుకే కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు విమర్శలు చేశాయి. ఎన్నికల సమయంలో నీకు అవసరమైనప్పుడు నేను సహకరిస్తా, నాకు అవసరమైనప్పుడు నువ్వు సహకరించాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలైన బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యూహాత్మకంగా వ్యవహరించారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అప్పటి ఎన్నికల సమయంలో కృష్ణా జలాల అంశం బీఆర్ఎస్కు అవసరమైంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న బీఆర్ఎస్ ఆటలను తెలంగాణ సమాజం, రైతాంగం సాగనీయలేదు. మార్పును ఆహ్వానించాయి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాయి. కృష్ణా జల వివాదంపై ప్రాజెక్టులు, అక్రమాలపై బీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇదే సమయంలో అసలు జల వివాదానికి కారణం కాంగ్రెసే అని బీఆర్ఎస్ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెసే అని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటల యుద్ధం కోటలు దాటుతున్నాయి. కృష్ణా జలాల వివాదం మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. ఇసుమంతైనా పరిష్కారమైందా అంటే అదీ లేదు. అవసరమైనప్పుడల్లా రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఆయా నాయకుల మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కృష్ణానది జలాలు కేఆర్ఎంబి సంబంధిత అంశాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి వాదనలు సాగాయి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని విమర్శించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అపోహలు ఉండే విధంగా కొందరు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల విషయంపై కేసీఆర్ సూచనల మేరకే విభజన చట్టాన్ని రూపొందించారని మండిపడ్డారు. ఇక కేసీఆర్ జగన్ కోరిక మేరకే కృష్ణా జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే, రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట. తొలుత కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం గత ప్రభుత్వ విధానాలు లోపాల వల్లే జలదోపిడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని అన్నారు. ఒక్క ఎకరు కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు చేయలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విచ్ వాజ్ స్టార్టెడ్ మచ్ ఎర్లియర్, ఫస్ట్ జియో వాజ్ ఇష్యూడ్ బై దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్ 8/8/2013 అండ్ రాయలసీమ జియో వాజ్ గివెన్ 5/5/2020. నౌ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ద సేమ్ ఫుటింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ దెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పాలమూరు రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి. టేకింగ్ దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ, సీఎం తెలంగాణ కుడ్ హావ్ రేజ్ ద ఇష్యూ అండ్ సాట్ ఫర్ రివిజన్ ఆఫ్ వాటర్ షేరింగ్ బట్ స్టేటెడ్ టు కంటిన్యూ ద సేమ్ టిల్ ట్రైబ్యునల్ డిసైడ్ ద మ్యాటర్ విచ్ హస్ సీరియస్ ఇంప్లికేషన్స్ నౌ అండ్ డిఫికల్ట్ టు కమ్ అవుట్. Government of Telangana in its budget demand number 33, Roman 33, for 23-24 has proposed to hand over the components of common projects namely Srisailam and Nagarjunasagar in Krishna Basin and Peddavagu medium irrigation project in Godavari Basin. Gauravaneelu KCR garu, Gauravaneelu Jagan Mohan Reddy ki manchi sambandhalu untayi. Election day, KCR garu odipothunnani mottham telustunnadi. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. యుయర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ Gazette notification 15 July 2021. Very clearly your government clearly has said that you wanted to hand over the projects. I'm not yielding sir. Very clearly then government wanted to hand over Nagarjun Sagar to KRMB. Speaker sir, on the one side కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణానదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణానదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు, ఇది చాలా విచిత్రంగా ఉంది.
కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసిస్తూ నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్పై ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ నేత కేసీఆర్ నల్గొండ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. జల వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికలే ప్రధానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పొత్తుల విభజన హామీల అమలు, జల వివాదాల పరిష్కారం, నిధుల కేటాయింపుల విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తోందని, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆంధ్రాలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ కూడా లోక్సభ ఎన్నికలే ప్రధానాంశంగా వ్యూహాత్మకంగా సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికల సమయంలో మరోమారు జల వివాదం రాజుకుంది. వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ధీటైన ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. ఏపీలో కూడా అధికార వైసీపీ, విపక్షాలు, రాజకీయ వర్గాలు కూడా ఇదే వైఖరితో ముందుకు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలున్నాయి. ఇక సమస్యలు, వివాదాలపై ఎవరి వైఖరి ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల ప్రజలు, రైతాంగంపై జల వివాదం ప్రభావం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జలాల వివాదం పరిష్కారం అవుతుందా, మరింత జటిలమవుతుందా? జల వివాదంపై కేంద్ర వైఖరి మరింత ఆజ్యం పోసేలా ఉన్నదా? కేంద్రం తటస్థ వైఖరిపై రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కారణమవుతుందా? అసలు ఈ విషయమై కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ ఏమంటుంది, అక్కడ ఇక్కడ అధికార విపక్షాల నాయకులు ఏమంటున్నారు, అసలు వాస్తవం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, అంతా చూస్తున్నారు. ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ప్రజల స్పందన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా అంశాలు హాట్ టాపిక్గా మారాయి.